హలో ఎవరివన్, దిస్ రేవన్. సో టాపిక్ ఏంటంటే నథింగ్ ఫోన్స్ ఒక సర్వీస్ సెంటర్ ఎలా ఉంది. సో ఫిజికల్గా నేను వెళ్ళి టెస్ట్ చేశాను హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో F1 అనే సొల్యూషన్స్లో వెళ్ళి. సో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నథింగ్ ఫోన్ 2లో అయితే. సో ఆ ప్రాబ్లం ఎలా రెజల్యూషన్ చేశారు అనేది నేను ఫుల్ సినారియో చెప్తాను. కొన్ని వీడియోస్ తీశారు, కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను, కొన్ని బిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చూడండి. సో ఫస్ట్ చూసుకుంటే సినారియో ఏంటంటే 28th, సో లాస్ట్ మంత్ August 28th నేను ఫోన్ కొనుక్కున్నాను, నథింగ్ ఫోన్ 2 కొనుక్కున్నాను. ఆఫ్టర్ 2 డేస్ బ్యాక్ నేను నైట్లో ఫోన్ వాడుతుంటే నాకు కింద బాటమ్ సైడ్లో బ్లాక్అవుట్ ఇష్యూ స్టార్ట్ అయిందనమాట. సో డిస్ప్లేలో బ్లాక్అవుట్, మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను, కాల్ బిన్ ట్యాగ్ చేస్తూ, నో రెస్పాన్స్. అండ్ మారుతల్లిలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది, రిపేర్ టెక్ అనే సొల్యూషన్స్ అనేసి ఒక మారుతల్ సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే సరే నథింగ్ ఫోన్లో వెరీ కామన్ ఇష్యూ, ఇది డిస్ప్లే, ఇది యామ్లెడ్ డిస్ప్లే కదా, దీంతో ఇష్యూ ఉండనే ఉంటుంది, దీనింతా మీరు పట్టించుకోకండి, అట్లా అట్లా పంపించేసాను అనమాట. నేనైతే ఒప్పుకోలేదు, బట్ అయితే వాళ్ళని తిట్టేసైతే వచ్చేసాను రిటర్న్ అయితే. సో ఆఫ్టర్ నాకు కొంచెం హెల్త్ బాగాలే అని నా బర్త్డే వచ్చింది. సో ఆఫ్టర్ ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ నిన్న ఎస్టర్డే September 4th నాటికి నేను మళ్ళీ ఏం చేశానంటే F1 సొల్యూషన్స్కి వెళ్ళా. దానికి వెళ్ళేకన్నా ముందు నేను ఏం చేశాను, సబ్స్క్రైబర్స్ కదా మన నథింగ్ ఫోన్ టూ రివ్యూ చేశాను కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయినాను అనమాట. నథింగ్ జెల్లీ కావచ్చు అండ్ రఘు గారు కావచ్చు. సో వాళ్ళిద్దరితో నేను మాట్లాడినప్పుడు, బ్రో మా ఇద్దరికి ఎటువంటి ఇష్యూస్ లేదు డిస్ప్లేలో అయితే, సో ఇది నీకు వచ్చిన డిఫెక్టివ్ పీస్ అనుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ఇమేజ్ సెండ్ చేస్తే వాళ్ళు చెప్పారు అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను F1 సొల్యూషన్స్కి వెళ్ళాను. అండ్ బిఫోర్ దట్ నేనేం చేశానంటే ఫ్లిప్కార్ట్కి కాల్ చేశాను అండ్ రిటర్న్ రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఆల్రెడీ నేను ఇచ్చేసా కదా ఫ్లిప్కార్ట్ స్కామ్ అని చెప్పేసి. ఆ స్కామ్కి నేను కూడా బాధితురా ఈరోజు. ఆ స్కామ్లో ఏంటంటే, సో బ్రాండ్ అండ్ సెల్లర్ మెన్షన్ చేయను అనమాట. సో దాన్ని మనం ఏమి చేయలేము, ఖచ్చితంగా మనం సర్వీస్ సెంటర్ కాంటాక్ట్ అవ్వాల్సిందే, దాన్ని ఇంకేం చేయలేము అని చెప్పేసి. సో నేను మారుతల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు. సో దాని తర్వాత ఇలా చేసిన తర్వాత మళ్ళీ F1కి వెళ్ళాను అనమాట. సో F1కి వెళితే ఎస్టర్డే నిన్న 4వ తారీఖు F1 దగ్గరికి వెళితే F1 వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఫ్లిప్కార్ట్లో కొన్నారు, సో ఫ్లిప్కార్ట్లో కొన్న ప్రొడక్ట్స్కి మేము ఇక్కడ రీప్లేస్మెంట్ చేయము, ఆఫ్లైన్లో మీరు కొనుక్కొని వచ్చి ఉంటే నేను రీప్లేస్మెంట్ చేసింటాను, ఫ్లిప్కార్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ రీప్లేస్మెంట్ చేయము అని చెప్పారు. నాకు ఫస్ట్ కోపం వచ్చేసింది, ఫస్ట్ వచ్చేసాను నేను, ఇవి మీరు ఎట్లా చెప్తారండి రీప్లేస్మెంట్ చేయ, వాళ్ళు ఇష్యూ అయితే ఫైండ్ అవుట్ చేశారు. సో ఇంత ఇష్యూ అయితే ఉంది, బట్ మేమైతే ఫస్ట్ ఒప్పుకోలే, రీప్లేస్ అయితే మేము చేయమని చెప్పేసారు, F1 సొల్యూషన్స్ అనే వాళ్ళు చేయమని చెప్పారు. అదొక మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్. ఒక చిన్న బ్రీఫ్ ఇస్తుంది చూడండి, మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ అంటే చాలా, ఒక సర్వీస్ సెంటరు చాలా బ్రాండ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది, లైక్ బోట్ కావచ్చు, నథింగ్ కావచ్చు, ఏసర్ ల్యాప్టాప్స్ కావచ్చు, ఏసర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అండ్ ఆల్సో పిక్సెల్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో ఒక బ్రాండు ఒక సర్వీస్ సెంటరు మల్టీ బ్రాండ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ అంటారు, ఓకేనా. సో ఇప్పుడు మల్టీ బ్రాండ్ అంటే మీకు అర్థమైంది. సో F1లో అక్కడ వెళ్ళినప్పుడు అలా చెప్పారనమాట, ఫ్లిప్కార్ట్లో కొన్ని దానికి మేము చేయము, అదే రిపేర్ అయితే చేస్తాం కానీ రీప్లేస్మెంట్ చేసి ఇవ్వము, మీరు ఏదైతే ఫ్లిప్కార్ట్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. ఫస్ట్ కోపం వచ్చి వచ్చేసాను నేను, సార్ మీరు ఎలా చెప్తారు ఆఫ్లైన్లో కొనుక్కుంటే చేస్తాము, ఆన్లైన్ కొనుక్కుంటే చేస్తామని, ఇది నథింగ్ అనేది ఒక బ్రాండ్ కదా, సో మేము ఎక్కడ కొనుక్కుంటే ఏంటి అని గొడవలు అయిన తర్వాత వాళ్ళు పిక్చర్స్ సెండ్ చేయమని చెప్పారు వాట్సాప్. సెండ్ చేసిన తర్వాత వాళ్ళు వండుకొని, సార్ స్క్రీన్ రిపేర్ చేయిస్తాము, స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసి రిపేర్ చేస్తాం కానీ ఫోన్ రీప్లేస్మెంట్ చేసేవడానికి కుదరదు అని చెప్పారు. అది ఎలా చెప్తారు సార్ మీరు ఫోన్ రీప్లేస్మెంట్, ఇప్పుడు ఫోన్ రిపేర్ చేస్తే అది రీఫర్బిష్డ్ అవుతుంది కానీ రిపేర్ ఎలా, అది కొత్త ప్రొడక్ట్ ఎలా అవుతుంది, దాన్ని 45,000 పెట్టి ఎందుకు కొనాలి, మనకి అమెజాన్లో రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ ఇంకా తక్కువ దొరికింది కదా అనేసి గొడవలు వేస్తే, మళ్ళీ వాళ్ళు మేనేజర్ని పిలిచి చాలా రద్దంతం చేసినారు. అసలు కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేయను నన్ను, లేదు రిపేర్ చేయిస్తాము, అట్లా చేస్తాము, ఎట్లా చేస్తాము, వేరే సెంటర్కి విజిట్ అవ్వండి, అట్లా ఇట్లా చాలా కన్విన్స్ చేస్తాను అనమాట. లేదు నేనైతే స్ట్రాంగ్గా ఉన్నాను, ఖచ్చితంగా గొడవలు వేస్తూనే ఉన్నాను, నేనైతే వదలలేదు, లేదు సార్ మీరు రిపేర్ కాదు ఇది రీప్లేస్మెంటే కావాలని చెప్పిన తర్వాత గొడవలు వేస్తే కొంతసేపు తర్వాత గొడవలు వేసిన తర్వాత వాళ్ళు, సార్ మేము నథింగ్ టీమ్ కాంటాక్ట్ అవుతాము, వాళ్ళు ఏం చెప్తే దాని డెసిషన్ మేము తీసుకున్నాం అని చెప్పేసి మళ్ళీ నా దగ్గర ఉన్న ఫ్లిప్కార్ట్ పాలసీ స్క్రీన్ షాట్ అండ్ ఏదైతే ఉందో ఫోన్ ప్రాబ్లం కదా, సో ఆ ఫోటో ఆ రెండు పంపించిన తర్వాత నథింగ్ టీమ్, నేను పొద్దున్న 10:30కి వెళ్తే సర్వీస్ సెంటర్కి, 3:30కి నాకు రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేశారనమాట పొద్దున్న 10:30కి వెళ్తే. సో ఇంత టైం పీరియడ్ ఉంది ఆ షోరూమ్లో అయితే. ఎందుకంటే ఇది మల్టీ బ్రాండ్ ఇవ్వడం వల్ల, మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేస్తారండి మిస్టేక్స్, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్స్ లేదు అక్కడ ఎలా చేయాలి. ఇప్పుడు ఒక 5-6 ప్రొడక్ట్లు ఉన్నది వాళ్ళకి, ఆ 5-6 ప్రొడక్ట్లకి వాళ్ళు ఏం, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు చెప్పాలంటే. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం వచ్చిన ప్రతి ఒక్కరూ గొడవలే అక్కడ, ఏసర్ ల్యాప్ ఏసర్ ట్యాబ్ కోసం వచ్చారు, నథింగ్ ఫోన్ 1 కోసం వచ్చారు. సో ఎవరైతే వస్తున్నారో వచ్చిన ప్రతి ఒక్కరు గొడవలేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్స్ లేదు ఎలా చేయాలా, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది వాళ్ళకి తెలియడం లే. సో నథింగ్ ఒక మంచి ప్రొడక్ట్ తీసుకురావడమే కాదు, ఖచ్చితంగా మంచి సర్వీస్ సెంటర్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో విత్ ఇన్ 1 or 2 మంత్స్లో మనకి బెంగళూరులోనే
ఆథరైజ్ సర్వీస్ సెంటర్ తీసుకొస్తాను అంటున్నారు. మరో హైదరాబాద్లో కూడా వస్తుంది అనమాట. సో ఇది బెంగళూరు అండ్ హైదరాబాద్కి అంకితం కాకుండా మిగతా సిటీస్కి అంతా కూడా విశాఖపట్నం అలా అన్ని సిటీస్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. బట్ వెళ్తుంది, బట్ ఇట్స్ టేక్ టైం. కానీ అంతవరకు మనము ఏదైతే ఉందో ఇష్యూస్ అయితే ఫేస్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్ అయితే సర్వీస్ సెంటర్తో అయితే ఖచ్చితంగా బాగాలేదు. సో అండ్ ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారంటే 3:30 తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ఫోన్ తీసుకుని మళ్ళీ నాకు ఫోన్ రీప్లేస్మెంట్ అయితే కొత్త ఫోన్ చేయించారన్నమాట. సో ఇప్పుడైతే ఈ ఫోన్లో అయితే ఎటువంటి ఇష్యూస్ లేదు. అండ్ మోర్ ఓవర్ నాకే నథింగ్ ఫోన్ 2లో ఇష్యూ వచ్చింది అయితే నాకే ఇంకెవరికి రాలేదు. ఈ ఇష్యూ అయితే ఎవరికి రాలేదు, వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చిందేమో. దీని ప్రాబ్లం ఏంటంటే మల్టీ బ్రాండ్. ఎప్పుడైతే మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ ఉంటుందో మనకి అక్కడ కొంచెం ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. వాళ్ళకు కూడా వాళ్ళు మీతో కొంచెం అట్లా ఇట్లా మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసి పంపించేసి చూస్తారు. కొంచెం గట్టిగా నేను అయితే కొంచెం గట్టిగా ట్రై చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉందంటే వదలద్దండి, వాళ్ళు చెప్పింటే కన్విన్స్ అయిపోవద్దండి. సో కొంచెం అరవండి గట్టిగా, చెప్పని అవుతుంది. కొన్ని చోట్ల అరవాలి, కొన్ని చోట్ల అరిస్తేనే పనులు అవుతాయి. సో నేను అయితే అదే. సో ఇది గైస్ నాకు నథింగ్ ఫోన్ ఒక సర్వీస్ సెంటర్ ఒక ఇది అండ్ మీకు కొన్ని ఇమేజెస్ కూడా డిస్ప్లే చేసింటాను. సో అన్నీ చూడండి, బాగుంది, ఓకే, యాక్సెప్టెడ్ కానీ అన్ని బ్రాండ్స్ ఇలానే చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తేనే వెంటనే మన పైన తోయాలని చూస్తారు వాళ్ళు. కానీ మనం కొంచెం గట్టిగా పోరాడాలి. నాట్ ఓన్లీ నథింగ్, ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు మన పైన తోయాలని చూస్తారు. కాబట్టి మీరు కొంచెం గట్టిగా ఉండండి, మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కూడా మీ ప్రాబ్లమ్ కొంచెం గట్టిగా ఫైండ్ అవుట్ చేసి చూపించండి వాళ్ళకి, ఇది ప్రాబ్లమ్ ఇలా ఉంది, ఇలా ఇలా చేయాలి, ఈ పాలసీ ఇలా ఉందని చెప్పేసి మీరు కొంచెం గట్టిగా మాట్లాడారంటే పనులు జరుగుతాయి. అంత లేకపోతే కాకపోతే పనులు అయితే జరగవు. సో ఇది గైస్ నథింగ్ ఫోన్ 2 ఒక సర్వీస్ సెంటర్ ఒక నా ఎక్స్పీరియన్స్. ఐ హోప్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. నథింగ్ సర్వీస్ సెంటర్ సో ప్రతి చోట ఎలా ఉంటుందని నేను చెప్పను. మోస్ట్ ఆఫ్ ది మల్టీ బ్రాండ్స్ ఇలానే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది మల్టీ బ్రాండ్స్ ఇలానే ఉంటుంది. సో చూడాలి నథింగ్ ఎలా ఇన్స్టాల్ చేస్తుందనేసి. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్ వాడుతున్నారో, ఒప్పో కావచ్చు, రియల్మీ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, సో ఎవరైతే డివైస్ వాడుతున్నారో, ఎవరైతే బెంగళూరులో ఉన్నారో, మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటే అండ్ సర్వీస్ సెంటర్ వెళ్ళాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేను మీతో వచ్చి సర్వీస్ సెంటర్కి వచ్చి ఒకసారి మనం అక్కడ ఎలా ఉంటుంది అని చేసి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అన్ని సర్వీస్ సెంటర్స్కి, ఎంఐ కావచ్చు, ఒప్పో కావచ్చు, పిక్సెల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అన్ని సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి మన ఎక్స్పీరియన్స్ చేద్దాం. మనమిద్దరం కలిసి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉంటుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి ఒక వీడియో రూపంలో మనం చేసి పెడదాము. ఎవరైతే బెంగళూరులో ఉన్నారు అండ్ దట్టు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏదైనా ఇష్యూ ఉందంటే జస్ట్ నన్ను టెలిగ్రామ్లో, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, నాకు జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఓనర్షిప్ రూ చేస్తానో ఆ ఓనర్స్ అంతా ఇంక్లూడ్ చేస్తాను. సో దానివల్ల మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి. సో వీడియోకి అయితే ఇంతగా తీసుకురావడం సరిగ్గా ఫైల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.